అసలు ఏంటి BF7 వేరియంట్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. BF7 వేరియంట్ పుట్టుక ఎక్కడ, కొత్త వేరియంట్ లక్షణాలు ఏంటి, ఈ వేరియంట్తో మరణాలు సంభవిస్తాయా, ఎవరు అప్రమత్తంగా ఉండాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరోనా ఉద్భవించిన చైనాలో మరోసారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు వేలాదిగా కేసులు నమోదవుతున్నాయి. దీనికి గత ఏడాది వచ్చిన ఒమిక్రాన్లోని BF7 వేరియంట్ కారణంగా అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కేసుల తీవ్రత మాత్రం కొనసాగుతుంది. డ్రాగన్ దేశంలో ఈ కాట్చిచ్చులాగా వేగంగా వ్యాప్తి చెందుతుందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాతో పాటు అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ దేశాలైన బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ సహా ఇతర దేశాలలోని ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించడం జరిగింది. భారత పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుదలను కేంద్రం గమనించి అప్రమత్తం చేస్తున్న లోపే దేశంలోకి ఈ వేరియంట్ ప్రవేశించింది. గుజరాత్లోని వడోదర ఓ ఎన్ఆర్ఐ మహిళతో పాటు మరొకరికి ఒడిశాలోని మరొకరికి ఈ వేరియంట్లను గుర్తించినట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లను కేంద్రం అప్రమత్తం చేసింది. కోవిడ్ టెస్టులు చేయడంతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లకు పంపించాలని ఆదేశించింది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. రద్దీ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని, బుధవారం కోవిడ్పై జరిగిన సమీక్ష అనంతరం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మండావియా సూచించడం జరిగింది. ఈ వేరియంట్ లక్షణాలు ఏంటి? ఒమిక్రాన్ ఇతర వేరియంట్ల లక్షణాలు తరహాలోని BF7 సోకిన వారిలో సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, డయేరియా, ఛాతిలో నొప్పి, వణుకు, వాసన గుర్తించలేకపోవడం, వల్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి ఈ లక్షణాలని ఉంటాయని చెప్పలేము. కొందరిలో కొన్ని లక్షణాలు మాత్రమే ఉండవచ్చు. అసలు ఇది ఎంత తీవ్రమైనది BF7 అనే వైరస్? గతేడాది వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోయినా ఈ వేరియంట్లోని మిగతా సబ్ వేరియంట్లతో పోలిస్తే ఇది కొంత ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. BF7కు మానవ రోగ నిరోధక వ్యవస్థను ప్రతిఘటించగల సామర్థ్యం ఉందని, అంతేగాక ఇది శరీరంలో వ్యాప్తి చెందేందుకు మిగతా వేరియంట్లతో పోలిస్తే తక్కువ సమయం తీసుకుంటుందని, ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది ఉండడం ఆందోళనకరంగా మారింది. చైనాలో అధికారికంగా రోజుకు 3,000 కేసులు నమోదవుతున్నాయి. ఒక వ్యక్తి 18 మందికి వ్యాప్తి చేయగలరట ఈ BF7 సోకిన వారు. మరి ఈ BF7 వైరస్ వల్ల మరణాలు సంభవిస్తాయా? డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల మరణాలు ఎక్కువగా సంభవించలేదు. కానీ ఈ వేరియంట్తో మరణాలు సంభవించే అవకాశం తీసివేయలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు, బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారిపై ఇది ప్రభావం చూపవచ్చని తెలిపారు. చైనాలో రోజుకు 3,000 నుండి 4,000 BF7 కేసులు అధికారికంగా నమోదవుతుండటంతో మరణాలు 3-5 ఉంటున్నాయని, అనధికారికంగా ఇది పెరిగే అవకాశం ఉందని తెలియచేయడం జరిగింది. ఈ వేరియంట్తో ఫోర్త్ వేవ్ గనక వస్తే 10 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని కూడా ఒక సర్వే అంచనా వేస్తుంది. మరి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళంటి పరిస్థితి ఏంటి? ఎప్పటి వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ వైరస్ మానవ రోగ నిరోధక వ్యవస్థను ప్రతిఘటించి ఎదుగుతుందని వెల్లడించింది. వ్యాక్సిన్తో పాటు వచ్చే ఇమ్యూనిటీని కూడా అధిగమించి వ్యాప్తి చెందుతుందట. గతంలో కరోనా వచ్చిన వారికి కూడా ఈ వేరియంట్ సోకే అవకాశం ఉంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరు అప్రమత్తంగా ఉండాలి? శ్వాసకోశ సంబంధ వ్యాధులు, డయాబెటీస్, గుండె సంబంధ వ్యాధులు వారితో పాటు వృద్ధులు, గర్భిణీలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కోవిడ్ మనందరికీ నేర్పిన జాగ్రత్తలన్నింటినీ తిరిగి పాటించడం ద్వారా కొత్త వేరియంట్ ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉందని కేంద్రం వివరించడం జరిగింది.
వ్యాక్సిన్ తీసుకునే వారు వీలైనంత త్వరగా ప్రభుత్వ ప్రైవేట్ కేంద్రాలలో వ్యాక్సిన్ తీసుకోవడం, అర్హులైన వారు బూస్టర్ డోస్ వేయించుకోవడం, జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు, రుచి లేకపోవడం వంటి లక్షణాలుంటే కరోనా టెస్ట్ చేయించుకోవడం, వ్యక్తులు వస్తువులు తాకితే తరచు శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవడం, మానసికంగా వీటన్నిటికంటే ఎక్కువగా మానసికంగా ధైర్యంగా ఉండడం వంటివి చేయాలి అని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈరోజు 24 గంటల్లో 185 కరోనా కేసులు నమోదయ్యాయని, వీటిలో 4 కొత్త వేరియంట్ కేసులు ఉన్నాయని, ఇప్పటి వరకు 3,04,000 కేసులు యాక్టివ్ కేసులుగా ఉన్నాయని, ఇప్పటి వరకు 5,30,681 మంది కరోనాకు బలయ్యారని కేంద్రం వివరించడం జరిగింది. కాబట్టి